ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న సినిమా జాదూగర్. ఈ సినిమా ఎలా ఉందనేది వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల మీరైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో వాళ్ళ నాన్న ఫుట్బాల్ ప్లేయర్. ఆయన ఫుట్బాల్ గేమ్లో ట్రోఫీ సాధించాలనుకుంటారు, కానీ సాధించకుండానే చనిపోతారు. ఇక అతను చనిపోయిన తర్వాత ఆ టీంని వాళ్ళ తమ్ముడు చూసుకుంటూ ఉంటారు. ఇక సినిమాలో హీరో కూడా అదే టీంలో ఉంటాడు, కానీ అతనికి గేమ్ ఆడడం అస్సలు రాదు. అతను మ్యాజిక్లు నేర్చుకుంటూ అమ్మాయిల వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇంతకీ హీరో మెజిషియన్ అయ్యాడా లేదా ఫుట్బాల్ గేమే ఆడాడా, ఒకవేళ ఆడితే ఆడాల్సిన సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయ్యింది అనే ప్రశ్నల సమాధానమే ఈ సినిమా. ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే, మెయిన్ లీడ్గా చేసిన అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ రోల్ తగ్గట్టుగా బాగా చేశారు. ఈ సినిమా స్టోరీ లైన్ పరంగా రొటీన్గానే అనిపిస్తుంది, కాకపోతే దాన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో యాడ్ చేయడం వల్ల బాగా అనిపించింది. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమాని స్టార్ట్ చేయడం అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ చేశారు. ఇక తర్వాత సినిమాలో వచ్చే సీన్స్లో హీరో క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అలాగే కొన్ని సీన్స్లో కామెడీ కూడా బాగానే అనిపించింది. ఇక సినిమా స్టార్టింగ్లో హీరోకు లవ్ ట్రాక్ ఉంటుంది, ఆ లవ్ ట్రాక్ అయితే చూస్తున్నప్పుడు పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది. ఇక సినిమా అంతా చూసిన తర్వాత అయితే ఆ ట్రాక్ పెట్టకపోయినా పెద్దగా నష్టం ఉండదేమో అనిపించింది. ఇక హీరోకు సంబంధించిన రెండో లవ్ ట్రాక్ అయితే చూడడానికి ఫన్నీగా బాగానే అనిపించింది. ఇక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమాలంటే ఆ గేమే ఆడుకుంటూ ఎమోషనల్గానే సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగదు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొన్ని ఫన్నీ సీన్స్తో హీరో క్యారెక్టరైజేషన్తో అలా అలా వెళ్ళిపోతుంది. ఇక ఫస్ట్ హాఫ్ చివరిలో వచ్చే సీన్స్ అయితే బాగా అనిపిస్తాయి. ఇక సినిమా సెకండ్ హాఫ్లో కూడా ఎక్కువగా స్పోర్ట్స్ గురించే కాకుండా ఎమోషనల్గా కాకుండా ఫన్నీగానే సినిమాని ముందుకు నడిపించారు, అది కూడా బాగానే అనిపించింది. సినిమా క్లైమాక్స్లో వచ్చే ఫుట్బాల్ గేమ్ ఎపిసోడ్ని ఇంట్రెస్టింగ్గా బాగానే డిజైన్ చేశారు, అలాగే అక్కడ కొంచెం ఎమోషన్ కూడా బాగానే పండించారు. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా చూడడానికి బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమా లెంత 2 గంటల 48 నిమిషాలు ఉండడం వల్ల కొన్ని చోట్ల స్లోగా ఉన్నట్టు, కొన్ని సీన్లు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని చూద్దామనుకునే ముందు ఫుల్గా స్పోర్ట్స్ డ్రామా కాకుండా హీరో క్యారెక్టరైజేషన్తో ఫన్నీగా సాగే స్పోర్ట్స్ డ్రామా చూస్తున్నామని కనుక చూస్తే ఈ సినిమా బాగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని అయితే మీకు వీలున్నప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.